ఈ సమ్మర్ వెకేషన్స్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఫ్రెంచ్ టోస్ట్ని పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ టోస్ట్కి మనకు కావాల్సినవి జీడిపప్పులు, 6 స్పూన్ల షుగర్, 5 గుడ్లు, 5 బ్రెడ్ పీసులు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని షుగర్ వేసుకోవాలి, ఆ జీడిపప్పులని పౌడర్ చేసుకోవాలి, ఇలాచీలు కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అలా కలపాలి. మిక్స్ అయ్యేలాగా కలిపి మనం కొట్టి గుడ్లని కొట్టిపోసుకోవాలి, 5 గుడ్లని. ఇంకా మంచిగా కలపాలి. మనకు షుగర్ని నేను పౌడర్ చేయలేదు, అలాగే వేసిన. మంచిగా కలిపేస్తే మనకు షుగర్ కరిగిపోతుంది. బాగా గిల కొట్టేస్తే షుగర్ అంతా కరిగిపోయినాక మనం అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఘీ వేసుకొని కాస్త ఘీని అలా మంచిగా అంతా కలిసేలాగా కలిపేసినాక మనం ఈ బ్రెడ్ని ఇప్పుడు గుల కొట్టుకున్న ఆమ్లెట్లో వేసేసుకొని నెమ్మదిగా వేసుకోవాలి. కొంచెం బ్రెడ్ లోపల ఎగ్ వెళ్ళి పచ్చిగా ఉంటుంది, సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేయాలి. కొంచెం మనకు అవసరం అనుకుంటే కొంచెం సిరప్ని కూడా, ఎగ్ సిరప్ కూడా పైన పోసుకోవచ్చు చిక్కగా ఉండేలాగా. అలా మనం సిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా దోరగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు, మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ కానీ పెట్టి మంచిగా చేయాలి. మనకు అది బాగా కాలకుండా లోపల కూడా ఎగ్ వెళ్ళి పచ్చిగా ఉండకుండా మంచిగా కాలేలాగా చేసి అన్నీ అలా ఫ్రై చేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది, ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ, హెల్తీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి.